దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరచుకోవాలా? మన ముఖం అందంగా కనిపించాలంటే ముందుగా పలువరుస సరిగ్గా ఉండాలి. దంతాల మెరుపుదనంతోనే మనం ఎదుటివారిని ఎక్కువగా ఆకట్టుకోవచ్చు. అయితే దంతాలను మెరిసేటట్లుగా చేసుకోవటంలో బ్రషింగ్ అనేది చాలా ముఖ్యం. నిత్యం 2 నిమిషాల పాటు దంతధావనం చేయాలని వైద్యులు సెలవిస్తున్నారు. అయితే ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అనేది చాలామందికి తెలీదు. మనం నిత్యం నిద్రలేవగానే బాత్రూంలోకి పరిగెత్తి దంతాలు తోమటం చేస్తుంటాం. ఇది సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో జరిగే తంతు. అయితే చాలామంది ఉదయం టిఫిన్ చేయగానే మధ్యాహ్నం భోజనం కానిచ్చాక దంతాలను బ్రష్ చేసుకోవటం మనం చూస్తుంటాం. కొంతమంది అయితే ఎప్పుడు ఏది తిన్నా వెంటనే నోరు కడిగేసుకుంటారు. ఇలా చేయటం మంచిదని వారు నమ్ముతుంటారు. మనం నిత్యం ఉదయం నిద్రలేవగానే దంతధావనం చేస్తుంటాం. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దంతాలను కడుక్కోవటం చాలా మంచిదని కొంతమంది నిపుణులు సెలవిస్తున్నారు. ఇలా చేయటం వల్ల దంతాల పై ఎనామిల్ గట్టిగా ఉండటమే కాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు. అయితే నిద్రపోయి లేచిన తర్వాత నోట్లో పాచి తయారై దంతాలపై బ్యాక్టీరియా తయారవుతుందని, అందుకని ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్తో దంతాలను శుభ్రం చేసుకోవటం వల్ల చెడువాసనలు దూరం చేసుకోవచ్చని ఇంకొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే దంతాలను కడగటం వల్ల నోట్లో లాలజలం ఎక్కువగా ఊరి శరీరానికి లాభాన్ని చేకూరుస్తుందని వారు చెప్తున్నారు. ఉదయం భోజనం అనంతరం పళ్ళు శుభ్రపరచుకోవాలని కొంతమంది దంత నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉదయం భోజనం నుంచి ఆహార కణాలు నోటిలో ఎక్కువసేపు వదిలేయటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది ప్రోత్సహిస్తుంది. అయితే అల్పాహారం తీసుకున్న తర్వాత దంతాలను శుభ్రపరచుకోవాలనుకుంటే ఆమ్లాహారం తీసుకున్న వారైతే కనీసం 30 నిమిషాలు వేచి ఉండాలి. బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్, కాఫీ వంటి వాటిల్లో ఆమ్లాలు ఉంటాయి. అందుకని వీటిని తిన్న తర్వాత దంతాలు శుభ్రపరచడంలో జాగ్రత్తగా ఉండాలి. దంతాలపై ఎనామిల్ను రక్షించుకోవడానికి కొంత సమయం పాటు వేచి ఉండటం అవసరం. నిత్యం 2 సార్లు పళ్ళు తోముకోవటం చాలా మంచిదని దంతవైద్య నిపుణులు చెప్తున్నారు. దంతాలను శుభ్రం చేసుకోవటానికి సరియైన మార్గాలు ఇవి. స్టెప్ 1, బ్రష్ పై ఉండే బ్రిస్టల్స్ ముందుగా తడిపి దానికి కొద్ది మొత్తంలో ఫ్లోరైడ్ టూత్పేస్ట్ను వేయాలి. స్టెప్ 2, నెమ్మదిగా దంతాల ప్రతి మూలకు బ్రష్ను తీసుకువెళ్ళి 2 నిమిషాల పాటు అన్ని మూలల్లో కడగాలి. ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకుండా ప్రయత్నించాలి. స్టెప్ 3, మిగిలిపోయిన టూత్పేస్ట్ను ఉమ్మవేసి నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. స్టెప్ 4, బ్యాక్టీరియాను శుభ్రం చేయడానికి లేదా నాలుకను శుభ్రం చేయడానికి నాలుకపై కూడా నెమ్మదిగా బ్రష్తో రాయాలి. స్టెప్ 5, దంతాలను చక్కగా కడిగి ఆపై మౌత్ వాష్ పొక్కిలించడం అలవాటు చేసుకోండి.